హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఆంధ్ర కిచెన్ మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెలైకాన్ మీద కూడా క్లిక్ చేయండి బ్యాచులర్స్ చికెన్ ఏంటా అనుకుంటున్నారా ఈ రెసిపీలో నేను మసాలా పేస్ట్ వాడకుండా ఈజీగా గ్రేవీ ఎలా చేసుకోవచ్చో చూపించారన్నమాట ఇది బ్యాచులర్స్కు బాగా ఉపయోగపడుతుందని దీన్ని బ్యాచులర్స్ చికెన్ అన్నాను మిక్సీ అవైలబుల్గా లేనప్పుడు మామూలుగా కూడా మనం ఇలా వండుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా తిగ్గా వస్తుంది ట్రై చేయండి తర్వాత కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ముందుగా మనం ఆయిల్ హీట్ చేసుకున్నాం ఆయిల్ హీట్ చేసుకొని అందులో దాల్చిన చెక్క జీలకర్ర అలాగే లవంగాలు యాలక్కి మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకొని కొంచెం మంచి స్మెల్ వచ్చాక అప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ వచ్చిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై అయ్యాక దీనిలో మనం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని ఇలా రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే ఇలా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ఇవన్నీ వీటిలో మనం చికెన్ కూడా యాడ్ చేసేసుకున్నాం ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి చూడండి బాగా కలిసాక ఇప్పుడు మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి అలాగే కారం కారం ఒక రెండు టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కారం తక్కువ తినే వాళ్ళయితే కొంచెం తక్కువ వేసుకోండి చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కారం వేసాక ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి ధనియాల పొడి కూడా బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం చికెన్ ఉడికించుకోవడానికి సరిపడిన నీళ్ళు కూడా పోసుకొని బాగా ఉడికించుకోవాలి దీన్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా బబుల్స్ రావాలి ముందుగా దీనిలో ఒక ఉడుకు వచ్చిన తర్వాత బబుల్స్ చూసారా వస్తున్నాయి రావడం స్టార్ట్ అయింది ఇలా ఈ స్టేజ్లో మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దీనిలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మంచి తిక్కి గ్రేవీ రావాలంటే ఇలా పెరుగు యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోండి మళ్ళీ మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి మనకి గ్రేవీ ఉడుకుతూ ఉంది కదా అంటే అడుగంటకుండా మధ్య మధ్యలో అలా తీసి కలుపుతున్నాను అంతే ఇప్పుడు మనం గరం మసాలా అలాగే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసేసాం ఇది కూడా బాగా కలిపేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇలా గ్రే గ్రేవీ దగ్గర పడేటప్పుడు మీరు కొంచెం పెద్ద మంట మంట పెంచి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ముక్క ఉడికిపోతే మాత్రం పెద్ద మంట పెట్టేసుకోండి ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర చల్లుకొని ఒక్క నిమిషం ఇలా కలుపుకొని కొత్తిమీర ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేసేలాగా మనం చికెన్కి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోండి చూసారా గ్రేవీ థిక్గా అయిపోయింది దీన్ని చపాతీతో కానీ రైస్తో కానీ రోటీతో కానీ ఎలాగైనా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్